सखी कार्यक्रमानिकी स्वागत कनीसं मन नुंडी कृतज्ञत कूडा आशिंचकुंडा सदा मी सेवलो अंटू सिद्धंगा उंडे वाळ्ळेवरो मीकु तेलुसा इंकेवरंडी मन अम्मले अम्मल सेवलनु पोंदडं मन जन्म हक्कु अन्नट्लुगा प्रवर्तिस्तां मनं మనకి ఇష్టమైనవి ఏమిటని మన అమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళు తక్కున సమాధానం చెప్పగలరు. అదే ఎవరైనా మన అమ్మలకి ఇష్టమైనవి ఏమిటి అని మనల్ని ప్రశ్నించారనుకోండి, మనలో చాలా మంది నీళ్లు నమ్ముతారు. పిల్లలు చూపే అధికారానికి, అలకలకి, కోపాలకి బేషరతుగా లొంగిపోయేది అమ్మ కాక మరెవరు చెప్పండి. చెప్పిన మాట వినకుండా తెగల్లేరు చేస్తున్న బిడ్డని కోప్పడి ఒక దెబ్బ వేసినా ఆ తర్వాత కన్నీళ్లు పెట్టుకుని బాధపడిన తల్లుల్ని మనందరం చూసే ఉంటాం. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి అవసరమైన ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి వివరించడానికి ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్ స్వప్న గారు. నమస్తే మేడం. నమస్తే. మరి పెద్దవాళ్ళు ఎప్పుడూ అంటూనే ఉంటారు డబ్బులు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలని. సో మరి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎంతవరకు అవసరం? ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఎవరికైనా చాలా అవసరం. ఇప్పుడు ఇప్పుడు తెలియదు కానీ దాని విలువ మనం ఓల్డ్ ఏజ్కి వెళ్ళినప్పుడు, రిటైర్మెంట్కి వెళ్ళినప్పుడు అప్పుడు మనకి ఆ విలువ బాగా తెలుస్తుంది. సో మనకి లైఫ్ సైకిల్ అనేది ఉంటుంది కదా ఎవరికైనా. ఫస్ట్ చదువుకోవడం, తర్వాత ఎర్నింగ్ స్టేజ్, తర్వాత మళ్ళీ పిల్లలు ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది, తర్వాత ఇంకా మిడిల్ ఏజ్ అండ్ రిటైర్మెంట్. సో ఏ ఏజ్కి సరి తగ్గట్టు ఆ ఏజ్లో మనం ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవాలి. అప్పుడు మన గోల్స్ అనేవి మనం ఎస్టిమేట్ చేసుకొని అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటే బెటర్. సో స్టార్టింగ్ చైల్డ్హుడ్ ఏజ్లో మనకి మనం ఎర్న్ చేసేది ఏమి ఉండదు. సో డిపెండెంట్ ఏజ్ ఆ ఏజ్లో మనం ఏం చేయలేము. సో స్టార్టింగ్ 21-22 ఇయర్స్ మనం ఎర్నింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచే మనం ఎంత ఎక్కువ మొత్తం కాకపోయినా చాలా 100-500 నుంచి స్టార్ట్ చేసుకుని కూడా మనం సేవింగ్ చేసుకుంటే, ఇన్వెస్ట్ చేసుకుంటే దాన్ని మనకి తర్వాత బెనిఫిట్ బాగుంటుంది. మరి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఎక్కడి నుంచి మొదలు పెట్టమంటే ఇందాక నేను చెప్పినట్టు మనం ఎర్నింగ్ స్టార్ట్ చేసిన ఏజ్ నుంచి మొదలు పెడితే చాలా బెటర్. సో ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఇది ప్రాసెస్ లాగా ఉంటుంది. ఫస్ట్ మనం మన ప్రెజెంట్ పొజిషన్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అంటే మన అసెట్స్ ఏంటి, మన లైబిలిటీస్ ఏంటి, మన డైలీ మనం వాడుకునే అవసరాలు ఏంటి, మనకి నీడ్స్ నెసెసిటీస్ ఏంటి, ఎక్స్ట్రా ఖర్చులు ఏం పెడుతున్నాము, అవన్నీ మన కరెంట్ ఫైనాన్షియల్ పొజిషన్లో తెలుసుకోవాలి. మనం కరెంట్ ఫైనాన్షియల్ పొజిషన్ తెలుసుకున్న తర్వాత మన గోల్స్ ఏంటి. గోల్స్ అంటే షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి. షార్ట్ టర్మ్ గోల్స్ అంటే కార్ కొంటాం, బైక్ అలాంటివి ఉంటాయి. లాంగ్ టర్మ్ గోల్స్ అంటే హయ్యర్ ఎడ్యుకేషన్, పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్, మ్యారేజ్, రిటైర్మెంట్ అలాంటివన్నీ లాంగ్ టర్మ్ గోల్స్ కింద వస్తాయి. సో దేనికి తగ్గట్టు దానికి మనం ప్లాన్ చేసుకోవాలి. దాని తర్వాత మనకి మన గోల్స్ ఏంటి తెలిసిన తర్వాత మనకి 3 ఇయర్స్లో 5 ఇయర్స్లో ఇంత డబ్బులు అవసరం ఉంటాయి, 10 ఇయర్స్లో 15 ఇయర్స్లో అంత డబ్బులు అవసరం ఉంటాయి అనే దాన్ని ఎస్టిమేట్ చేసుకుని మనం దేంట్లో ఇన్వెస్ట్ చేయాలని తెలుసుకోవాలి. సో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఇప్పుడు చాలా ఉన్నాయి. అది మన ఏజ్ని బట్టి, మన రిస్క్ టాలరెన్స్ అంటే మనం ఎంత రిస్క్ తీసుకోగలము. కొంతమంది ఎక్కువ రిస్క్ తీసుకుంటారు, కొంతమంది కొంచెం రిస్క్ తీసుకుంటారు. సో అలా దాన్ని బేస్ చేసుకొని మనం దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనే తెలుసుకోవాలి. సో ఆల్టర్నేటివ్స్ అన్నీ మనం చెప్పుకున్న తర్వాత, చూసిన తర్వాత దాన్ని మనం ఇన్వెస్ట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. సో 10% మనం షేర్స్లో పెట్టచ్చు, 20% ఎఫ్డీలో పెట్టచ్చు. అట్లా మనం అనాలిసిస్ చేసుకొని, అసెట్ అలొకేషన్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలా పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఎప్పటికప్పుడు అంటే మన గోల్స్ కొన్ని, ఇప్పుడు 2 ఇయర్స్ అయిన తర్వాత మన గోల్ ఒకటి తీరింది అనుకోండి, సో అది తర్వాత మళ్ళీ ఆ అమౌంట్ని వేరే దాంట్లో పెట్టుకోవడం, అట్లా రివైజ్ చేసుకుంటూ ఉండాలి ప్లాన్ని. మేడం మరి ఒక సాధారణ గృహిణి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి? గృహిణులు అంటే ఎవరైనా, ఇప్పుడు అందరూ యూజువల్గా ఇల్లు బడ్జెట్ అంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. సో ఖర్చులు పెరిగినా తగ్గినా అది వాళ్ళ చేతిలోనే ఉంటుంది. సో అది ఫస్ట్ బడ్జెట్ సరిగ్గా ప్లాన్ చేసుకుంటే అప్పుడు మనం ఎక్కడ ఎక్కువ ఖర్చు పెడుతున్నాం, ఎక్కడ తక్కువ ఖర్చు పెడుతున్నాం అనేది మనకు తెలుస్తుంది. సో బడ్జెట్ రాసుకోవడం అంటే మనకు తెలుసు అని అనుకుంటాము, కానీ రాసుకుంటే అది ఎగ్జాక్ట్గా మనకి దేంట్లో అనవసరమైన ఖర్చులు ఏం పెడుతున్నాం అనేది మనకు ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. మరి సేవింగ్స్ అంటున్నారు, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ అని కూడా అంటున్నారు, ఈ రెండింటికి తేడా ఏంటి మేడం? చాలా తేడా ఉందండి. సేవింగ్స్ అంటే ఇప్పుడు మనం ఖర్చు పెట్టే దాంట్లో ఆదా చేసింది ఒక 100 రూపీస్ పక్కన పెడితే అది సేవింగ్స్ అవుతుంది. సో ఆ 100 రూపీస్ని మనం తీసుకెళ్ళి దేంట్లో ఉన్న ఎఫ్డీలో కానీ, షేర్స్లో కానీ, దేంట్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ వెహికల్ దేంట్లో ఉన్న పెడితే దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో సేవింగ్స్లో పెట్టిన 100 రూపీస్ 100 రూపీస్లానే ఉంటాయి. అదే తీసుకెళ్ళి మనం ఇన్వెస్ట్ చేస్తే దాని విలువ పెరుగుతుంది.
మేడం మరి ఒక సాధారణ గృహిణికి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి? ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అనేవి ప్రస్తుతం మన మార్కెట్లో చాలానే ఉన్నాయి. ఓకే. సో అది మన ఏజ్ని బట్టి రిస్క్ ప్రొఫైల్ని బట్టి ఇందాక అనుకున్నట్టు దేంట్లో పెట్టాలనేది మనం డిసైడ్ చేసుకోవాలి. సో తక్కువ రిస్క్ తీసుకునే వాళ్ళైతే ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, అంటే తక్కువ రిస్క్ ఉండేవి గవర్నమెంట్ బాండ్స్ లాంటివి అండ్ బ్యాంక్ ఎఫ్డీస్ లాంటివి అండ్ పీపీఏ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్, ఇలాంటివన్నీ గవర్నమెంట్ తరఫున వచ్చినవి కాబట్టి దాంట్లో మనకి రిస్క్ అనేది ఉండదు అసలు దాదాపు చెప్పాలంటే. ఓకే. అండ్ దాంట్లో కొద్దిగా ఇంట్రెస్ట్ రేట్ ఆబ్వియస్గా తక్కువ ఉంటుంది, రిస్క్ తక్కువ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది అండ్ రిటర్న్స్ తక్కువ ఉంటాయి. ఓకే. అండ్ కొద్దిగా రిస్క్ తీసుకునే వాళ్ళైతే ఇంకా వేరే ఎవెన్యూస్ కూడా ట్రై చేయొచ్చు, షేర్స్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఇంకా కొద్దిగా ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టే వాళ్ళకి రియల్ ఎస్టేట్ కూడా మంచి అవకాశమే ఉంటుంది. ఓకే. అండ్ అది కాకుండా ఇన్సూరెన్స్ కూడా మనం తీసుకోవచ్చు. అండ్ గోల్డ్, గోల్డ్లో కూడా ఇప్పుడు ఫిజికల్ ఫామ్లోనే కాకుండా మనం గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కూడా ఉన్నాయి. సో దాని ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో మనం ఇప్పుడు షేర్స్ ఎలా కొనమ్ముతామో దాంట్లో కూడా గోల్డ్ అలాగే మనం గ్రామ్స్లో కొని అమ్మచ్చు. దాంట్లో మనకి సెక్యూరిటీ, అంటే ఫిజికల్గా కొని పెట్టుకుంటే మళ్ళీ అది పోతుందేమో అని భయం ఉంటుంది. సో అలా ఆ అకౌంట్ ఫామ్లో అలా ఉంటే కనుక మనకి ఆ రిస్క్ ఉండదు, పోతుందనే భయం ఉండదు. అండ్ ఇప్పుడు వేస్టేజ్ తరుగులు అవన్నీ చాలా వేస్తారు మనం కొని మార్చేటప్పుడు, దాంట్లో అవన్నీ ఆ డిసడ్వాంటేజ్ అన్ని పోతాయి. సో ఎవరి రిస్క్ టాలరెన్స్ని బట్టి, ఏజ్ని బట్టి, ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు ఫస్ట్ ఎర్నింగ్ స్టార్ట్ చేస్తారు కదా 20 to 30 ఇయర్స్లో, ఆ ఏజ్లో వాళ్ళు ఫ్యామిలీ బాధ్యతలు అంత ఉండవు, అంటే మ్యారేజ్ అవ్వదు కాబట్టి యూజువల్గా, సో రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉండవు. సో వాళ్ళు వాళ్ళ ఇన్కమ్లో అంటే ఖర్చులు కూడా అంటే ఫ్యామిలీతోనే ఉంటారు కాబట్టి వాళ్ళ చేతిలో ఉండే అమౌంట్లో 70 to 80% వరకు కూడా ఈక్విటీస్లో పెట్టుకోవచ్చు. ఈక్విటీస్ అంటే షేర్స్ మ్యూచువల్ ఫండ్స్ లాంటివి, ఎందుకంటే వాళ్ళకి ఇమీడియట్గా అవసరాలు ఉండవు అండ్ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఉండవు కాబట్టి దాంట్లో పెట్టుకోవచ్చు, వాళ్ళకి అది ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. అవును. అది కాకుండా ఇంకా మధ్య వయసులో ఉన్నవాళ్ళు అండ్ 40 ఇయర్స్ అలా ఉన్న 50 ఇయర్స్ మధ్యలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి మ్యారేజ్ పర్పస్కి కావాలి కాబట్టి 50% కొంచెం రిస్క్ తక్కువ వాటిలో పెట్టుకొని 50% కొద్దిగా రిస్క్ తీసుకునేట్టు, ఎందుకంటే రిటైర్మెంట్కి ఇంకా టైం ఉంది కాబట్టి అలా కూడా చేసుకోవచ్చు. మేడం మరి ఈ షేర్లు కానీ లేకపోతే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నిటి మీద ఏ అవగాహన లేని సాధారణ మహిళలు వీళ్ళు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు? స్టార్టింగ్ వాళ్ళు అసలు ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్టింగ్ చేయడానికి అవగాహన ఏమి దేని గురించి లేకపోతే స్టార్ట్ చేయడానికి పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్ లాంటివి ఉంటాయి. ఓకే. సో మన దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అసలు వాటిల్లో ఉండే చాలా స్కీమ్స్ ఉంటాయి దాంట్లో. ఓకే. సో మంత్లీ సేవింగ్ స్కీమ్స్ ఉంటాయి అండ్ క్వార్టర్లీ కానీ 6 మంత్స్ కానీ ఇయర్లీ కానీ అలా కూడా ఉంటాయి. అవి స్టార్టింగ్ 500 నుంచి స్టార్ట్ అవుతాయి, కొన్ని 100 నుంచి స్టార్ట్ అయ్యి కొన్ని ఉన్నాయి. సో అవి ఒకసారి అవగాహన తెచ్చుకున్న దాని గురించి, సో మన సేవింగ్స్ ఎంత డిసైడ్ చేసుకొని మనం ఎంత ఏ ఇంటర్వెల్స్లో పెడతామనేది ఆలోచించుకొని ఒకసారి, సో పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ద్వారా ప్రారంభిస్తే వాళ్ళకి అంటే అసలు ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇంకా ముందు వేరే వాటి గురించి కూడా అవగాహన తెచ్చుకొని చేయడానికి బాగుంటుంది. సో మనకు తెలియదు అనుకోకుండా అవగాహన తెచ్చుకొని చిన్న చిన్నవైనా స్టార్ట్ చేసి తక్కువ మొత్తం అని నా దగ్గర లేవు అనుకుని వదిలేయకుండా ఎంతో కొంత స్టార్ట్ చేసి స్టార్ట్ ఒక పద్ధతిగా చేస్తే అది కూడా మనకి ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది. ఓకే. థ్యాంక్ యూ మేడం, మా సఖులందరికీ ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి దాని ఉపయోగాల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి.